ఎవరు వీళ్ళంతా ఫైవ్ మినిట్స్లోనే అనమాట, 10 మినిట్స్ కూడా అవసరం లేదు. 5 మినిట్స్లో మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. మనకి ఎదురు కొండ కనిపిస్తుంది కదా, సో ఆ కొండ మీదకే వెళ్ళాలన్నమాట. శివుడు అనమాట కొండపర్వా విలేజ్లో. సో ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి తెలీదు రూట్ ఎలా ఉంటుంది అని. మొత్తం పొలాలు చాలా బాగుంది. ఇక ఆట అయితే అందరం దిగేసామన్నమాట. పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు, ఇప్పుడు మనం కొండ పర్వా వచ్చామని చెప్తున్నారు. అవన్నీ పెట్టలేదులేండి నేనైతే, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది. నేను స్పీడ్గా వాయిస్ ఓవర్ చెప్పేద్దామని చెప్పేసి తీస్తున్నాను. మొత్తం మామిడి తోటలు అయితే ఉన్నాయన్నమాట రోడ్డు మొత్తము. ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ పైనే ఉంటుంది లోపలికి రావడానికి. సో ఆ కొండ మీద జూమ్ చేసి చూపిస్తున్నాడు చూడండి మా ఆయన. ఆల్రెడీ లైట్స్ కూడా వెలుగుతున్నాయి కొండ మీద. సో అక్కడికైతే మనం వెళ్ళాలన్నమాట. అంటే వీళ్ళందరూ అయితే పైకి రామన్నారు, నేను మా ఆయన మాత్రమే వెళ్దాం అనుకున్నాం అనమాట. మిగతా వాళ్ళందరం ఎక్కము అని అన్నారు. సో అందుకని మేమిద్దరమే వెళ్దాం అనుకుంటున్నాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఏమవుతుంది ఏంటి అనేది. అంతా కూడా మట్టి నేల అనమాట. అంటే లోపలికి ఎక్కడో ఉంది గుడి, అసలు జనాలు ఎవ్వరు ఉండారనమాట ఇక్కడ దాకా. మామూలు టైంలో అయితే ఇక్కడ దాకా అసలు వెహికల్స్ అవన్నీ ఏమి ఉండవు, ఆ రోడ్డు మీద దాకా వస్తాయి. అక్కడ నుంచి మనం ఓన్ వెహికల్లో రావాలి, అయితే నడిచి రావాలి. ఎవరు లేనప్పుడు చాలా భయం వేస్తుందంట. సో అక్కడ ఏంటంటే ఆటో దిగాం కదా, ఛార్జ్ మొత్తం నేనే పెట్టాను, అందరూ నాకే ఇస్తున్నారనమాట మనీ. ఇక కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ అన్నీ కూడా షాప్స్ అనమాట, టిఫిన్స్, జ్యూస్ షాపులు, కూల్ డ్రింక్స్, పుచ్చకాయలు, ఇంకా చాలా చాలా ఐటమ్స్ అనమాట. బాదం పాలని అట్లా చాలా ఐటమ్స్ అయితే పెట్టున్నాయి షాప్స్, వరుసగా షాప్స్. కొబ్బరికాయల కొట్లు, ఐస్ క్రీములు, ఓ ఒకటి కాదు రెండు కాదు, అట్లా చాలా ఉన్నాయన్నమాట. మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఫస్ట్. అక్కడ దూరంగా లైట్స్ వెలుగుతున్నాయి చూసారా, జూమ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. అక్కడ నుంచి స్టెప్స్ అనమాట, స్టెప్స్ అక్కడ నుంచి అయితే ఎక్కాలి. ఆల్మోస్ట్ 1000-1300 దాకా ఉంటాయి అంటున్నారు. మరి ఎన్ని ఉంటాయి అనేది నైట్ టైం కాబట్టి మనం అంత ఫైండ్ అవుట్ చేయలేము. మొత్తం షాప్స్ అయితే పెట్టారు ఫుల్గా, బొమ్మల కొట్లు అవన్నీ పెట్టారు. మేమందరం ఇంకా బ్యాచ్ అందరం వెళ్తూ ఉన్నాం. చుట్టూతో కొండలు, మామిడి తోటలు, జనాలు ఎవ్వరు ఉండరండి. ఒక గుడి మాత్రమే ఉంటుంది ఆ రోజు. శివుడు సారీ ఏంటి శివరాత్రి కాబట్టి జనాలు అంతమంది వచ్చారనమాట. లేదంటే అసలు ఎవరైతే ఉండరంట ఇక్కడ, అసలు పురుగు పుట్ర ఎవరు ఉండరు. ఒకవేళ మనం వచ్చినా కూడా చూసుకొని వెళ్ళడమే. దీనివరకే ప్రత్యేకించి రావాలి, టెంపుల్ గురించే రావాలి, కానీ జనాలు ఎవరైతే ఉండరు. మేము ఆల్రెడీ ఒకసారి వద్దాం అనుకున్నాం కానీ అదే ఎవరు ఉండరని చెప్పేసి రాకుండా అప్పుడు ఆగిరిపల్లి వెళ్ళామన్నమాట. ఇప్పుడు వచ్చాము శివరాత్రి కాబట్టి. ఇంకా టెంపుల్ కింద టెంపుల్ ఉంటుంది, శివుడు టెంపుల్ సేమ్ ఆగిరిపల్లిలాగే. కింద స్వామి ఉంటారు, పైన కూడా స్వామి ఉంటారు కదా. సో అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ కూడా కింద శివుడు ఉంటాడు, పైన కూడా శివుడు. పైన ఏంటంటే స్వయంభూగా వెలిచారంట స్వామి, ఇక్కడేమో నార్మల్గా పెట్టారనమాట శివుడిని అయితే పెట్టారు. ఇంకా మేమందరం టెంపుల్లోకి అయితే వెళ్తున్నామన్నమాట. టెంపుల్లో దర్శనం కూడా చేసుకున్నాము. అంటే కింద తక్కువ మెంబర్స్, మేము వెళ్ళినప్పుడు ఏంటంటే తక్కువ మంది జనాల్లాగా కనిపించారు. సో మేము వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. అదిగోండి శివలింగం, మీరు కూడా దర్శించుకోండి. ఇంకా మేము దర్శనం చేసుకొని ఇక్కడ వాసవి క్లబ్ వాళ్ళు ప్రసాద వితరణ చేస్తుంటే, సో నేనైతే ప్రసాదం అయితే పెట్టించుకున్నాను. మా ఆయన వీడియోలు తీస్తూ ఉన్నాడనమాట. ఇంకా అలా ప్రసాదం పెట్టించుకొని తినేసి ఇంకా అక్కడంతా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. జనాలు ఎక్కువైపోతూ ఉన్నారు, చీకటి పడే కొద్దీ జనాలు ఎక్కువైపోతూ ఉన్నారనమాట. జాగరణ చేయడానికి కూడా వస్తారంటండి. అక్కడ లైటింగ్ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం మా కొండ అంతా ఎక్కాలన్నమాట. ఎక్కేటప్పుడు కూడా చూపిస్తాను వ్యూ. అంటే దూరంగా లైటింగ్ వేశారు కానీ టెంపుల్కి ఈ జూమ్లో అస్సలు కనిపించట్లేదు అన్నమాట.
సో అదనమాట. ఇంకా మేము వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాం. పిల్లలందరూ ఏమో గోల, మేము పైకి వస్తాం మేము పైకి వస్తామని ఇంకా పిల్లలందరినీ తీసుకొని నేను మా ఆయన అయితే బయలుదేరామన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టడం, సాంబ్రాణి కడ్డీలు ఎలిగేయడం చేస్తే మేము కూడా సాంబ్రాణి కడ్డీలు ఎలిగించి ఇక మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో ఆర్చి దాకా, అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా, అక్కడ దాకా మాత్రం చాలా బుజ్జు 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 మెట్లు ఉంటాయన్నమాట. ఎక్కినట్టు అనిపిది అనమాట, జస్ట్ స్లోప్ లాగే అనిపిస్తుంది, చూస్తారు కదా మీరు అలా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆచి దాటిన దగ్గర నుంచి కొంచెం మెట్లు ఎక్కినట్టుగా అనిపిస్తుంది, మన ఇంట్లో మెట్లు ఎలాగే ఎక్కుతామో అలా అనిపిస్తుంది అనమాట. పిల్లలందరినీ నేను వెంటబట్టుకుని వెళ్తున్నాను, వాళ్ళకి భయం చెప్పానన్నమాట. అంటే మీరు కానీ నా కంటికి కనపడకుండా వెళ్తే అక్కడ కట్టేస్తాను అని చెప్పి వాళ్ళకి భయం చెప్పి వాళ్ళందరినీ నేను తీసుకొని ముందెళ్తా ఉంటే వెనక మా ఆయన వీడియోలు తీసుకుంటా మెల్లిగా వస్తూ ఉన్నాడనమాట. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు, అందరికీ అదే వే అవడం వలన కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. మిగతా వాళ్ళు రాము అని చెప్పేసి ఆగిపోయారు, మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా వచ్చారులేండి, వాళ్ళ పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ అందరూ కూడా. కొంచెం సగం దూరం వచ్చిన తర్వాత మెట్లు అయితే చాలా ఎత్తు అండి, అసలు చాలా అంటే చాలా ఎత్తు. నైట్ టైం కాబట్టి మీకు అసలు వ్యూ ఏం కనిపించట్లేదు, యాక్చువల్గా ఈ కొండ ఎక్కితే నూజివీడి మొత్తం కూడా కనిపిస్తుంది అని అంటున్నారన్నమాట. మరి ఏమో అది నిజమో కాదో మనకి తెలీదు, అదే కొండ పర్వ మొత్తం కనిపించిద్ది అంటున్నారు, తెలీదండి నాకు కూడా. ఇంకా మేమైతే పైకి ఎక్కుతున్నాం, మా ఆయన వెనక వీడియోలు తీసుకుంటా ఆ వెనక వ్యూ వచ్చినంత వరకు కవర్ చేస్తూ ఆల్మోస్ట్ మీకు కనిపించేలాగే తీస్తూ ఉన్నాడనమాట. మేమైతే అసలు అంచుల్లో కూడా లేవు, మా ఆయన ఎక్కడున్నాడో కూడా చూసుకోకుండా నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూర్చున్నాం అనమాట. అదిగోండి పిల్లలు, నేను అందరం అక్కడ ఉన్నాం, పిల్లలు వాటర్ తాగడాలు కూర్చోబెట్టి నిదానంగా వాళ్ళని తీసుకుపోయానమాట. నేనైతే మా ఆయన మాత్రం మెల్లిగా వచ్చాడు పాపం. మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా చిన్నగా పైకైతే ఎక్కారనమాట. అబ్బా అందరూ అదే రోడ్డు అదే వే అయ్యేసరికి చాలా గందరగోళంగా ఉందన్నమాట. అసలు ఎటు వెళ్తున్నావు ఎటు వస్తున్నావు ఏంటి అర్థం కావట్లేదు. లైట్స్ ఉన్నాయి కానీ మళ్ళీ ఆ పక్కనంతా కూడా కుట్టల్లాగా, అంటే మొత్తం అడవి లాగుంటుంది అనమాట. అసలు వే చూసారు కదా, మెట్ల మీదకి వచ్చేసి ఉన్నాయి మట్టి రాళ్ళు, అవన్నీ చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలన్నమాట. సగం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ కొండ మీద ఆంజనేయ స్వామి విగ్రహం లాగా ఉంటుంది అనమాట, అక్కడ దర్శించుకున్నామన్నమాట మేమైతే. ఇంకా అక్కడ అందరూ చిన్న చిన్న రాళ్ళు పెట్టి ఇల్లు కడతారు, చూసారా ఎట్లా తిరుపతిలో మనం కొండ మీద ఇల్లు కట్టినట్టుగా అందరు ఇక్కడ కూడా అట్లా రాళ్ళు పెట్టి ఇల్లులాగా కట్టారనమాట. ఇంకా అక్కడ కూడా దర్శించుకొని మేము మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడం స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి ఇంకా గట్టిగా ఒక 100 స్టెప్స్, 200 స్టెప్స్, అసలు ఎన్ని స్టెప్స్ అనేది కూడా చెప్పలేనులేండి, చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. పైకి ఎక్కాం, మెల్లిగా పైకి ఎక్కిన తర్వాత దూరంగా ఏంటో ఇలా లైన్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి, లైట్స్ లైన్స్ ఏదేదో కనిపిస్తుంది. నైట్ టైం అసలు వ్యూ అయితే ఏమి లేదు. ఈసారి ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో వెళ్దామో అనుకుంటున్నాం, మరి కుదురుతుందో లేదో చూడాలి, చూసుకొని వీలు చూసుకొని ఒకసారి వెళ్తే పోయిద్ది అనిపిస్తుంది అనమాట. ఇంకా అందరూ ఎక్కలేక అక్కడ నుంచి కొంచెం ఎత్తుంటాయి అన్నమాట, బాగా ఎత్తుకుంటాయి, ఎక్కలేక కూర్చొని జనాలు మెల్లిగా పైకి అయితే వచ్చేసామండి. అది అటు చేసి ఇటు చేసి ఎలాగోలా పైకి అయితే వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత ఇంకా జనాలు రష్, చాలా అంటే చాలా రష్ అన్నమాట, పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా ఆ ఇరుకులోనే మేము పైకి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ పిల్ల కాళ్ళు కడుక్కొని నుంచిన తర్వాత మా ఆయన ఎక్కడికి వచ్చామంటే అప్పుడు చెప్పాను, కొండపైకి అయితే వచ్చేసాము కొండ పర్వ విలేజ్లో అని. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. పాప ఇక్కడ మా ఆయన జూమ్ కూడా చేశాడు కానీ ఏం కనిపించలేదన్నమాట. మా ఆయన చేత కొబ్బరికాయ కొట్టించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి అవన్నీ అయితే చేయించాము. నేను పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లల వాళ్ళ పేరెంట్స్ కూడా పైకి అయితే వచ్చేసారనమాట అప్పటికి. అదిగోండి ఇక మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని కిందకు వచ్చిన తర్వాత కింద వైపు కూడా నాగ పడిగలు అయితే ఉన్నాయన్నమాట, కొంచెం దూరంలో చూపిస్తాను ఇప్పుడు. సో అందరు అక్కడికైతే వెళ్తున్నారని మళ్ళీ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం రాళ్ళు అంత గందరగోళంగా ఉందన్నమాట, నైట్ టైము లైటింగ్ లేక చీకట్లో జనాలతో అబ్బా మామూలు తంటగలేదు. చాలా అంటే చాలా కష్టపడ్డాము. ఎక్కేటప్పుడు అయితే అసలు డ్రెస్సులు కూడా తడిచిపోయినాయి అనమాట, అంత చెమట అయితే పట్టింది. అదిగోండి అక్కడ ఒక చిన్న గుడిలాగా ఉందా, అక్కడ నాగదేవత ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ పసుపు కుంకుమ అవన్నీ చల్లి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి అవన్నీ చేసుకొని దక్షిణం చేసి ఒక ప్రదక్షిణ కూడా చేసి
వచ్చేసాము. మళ్ళీ అక్కడ నుంచి మా ఆయన మొత్తం వ్యూ తీసినాడు, కానీ పాపం ఏం కనిపించేటట్లేదు. దూరంగా స్టార్స్గా ఏదో నక్షత్రాలు మెరిసినట్టుగానే ఉంది, కానీ వ్యూ తీస్తున్నట్లేదు. వాళ్ళందరూ వచ్చారు కదా, ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. అక్కడ ఫొటోస్ కూడా సరిగ్గా రావట్లేదు, లైటింగ్ లేకపోవడం వల్ల. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి నేను, పాపం కష్టపడి పైకి వచ్చారు కదా, మంచిగా నడిస్తే పైకి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళు గోల్ చేస్తున్నారని వాళ్ళందరూ కూల్ డ్రింక్స్ ఇప్పించి మేము ప్రసాదాలు కూడా తీసుకొని లడ్డు పులిహోర అవన్నీ అమ్ముతున్నారు. సో అవన్నీ తీసుకొని ఇంకా మేము మళ్ళీ కిందకి దిగడం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. కిందకి దిగేటప్పుడు కూడా నేను టైం కిందకి దిగేటప్పటికి టైం ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ఎక్కేటప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ పైనే పట్టిందండి ఎక్కడానికి. దిగేటప్పుడైతే అంత టైం పట్టలేదన్నమాట, 8 అవుతుందో అయ్యిందో అంతే. ఇంకా మేము దిగడం స్టార్ట్ చేసాము, ఎగ్జాక్ట్గా 8:20, 8:25 కల్లా మేము కిందకు కూడా దిగిపోయాం అనమాట. నేను పిల్లల్ని తీసుకొని కిందకు కూడా దిగిపోయాను. దిగేటప్పుడు జనాలు అడ్డొచ్చారండి, అబ్బా మామూలుగా కాదు. ఇక్కడ చూసినాను చూసావా, కొండల ఆ మెట్ల మీద కాకుండా కొండల మధ్యలో కూడా నడిచి వస్తున్నారనమాట. సో దిగేటప్పుడు మా పరిస్థితి కూడా అదే, ఆ కొండల మీద నుంచి అట్లా దిగామన్నమాట. దిగేటప్పుడు కాళ్ళు ఇంకా ఎక్కువ నొప్పులు పుట్టినాయి, ఎక్కేటప్పుడు కన్నా దిగేటప్పుడే బాగా నొప్పులు పుట్టినాయి అనమాట. అంత ఎత్తున్నాయి అనమాట బాగా కొండలు. కానీ పర్లేదు, దిగేటప్పుడు అసలు ఆగకుండా వచ్చేసాం కదా, అందుకని నొప్పులు వచ్చినట్టుగా అనిపించింది. వెళ్ళేటప్పుడు కొంచెం కొంచెం చోట్ల ఆగుతూ అలా వెళ్ళాం కాబట్టి అంతగా అనిపిలే. వెళ్ళేటప్పుడు సారీ దిగేటప్పుడు జనాలు బాగా అడ్డొచ్చేసారు, చీకటి పడుతుంది, ఎటు దిగుతున్నామో అర్థం కావట్లేదు, ఎటు మెట్లు ఉన్నాయో అర్థం కావట్లేదు, ఎక్కడ కాలేయాలో అర్థం కావట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మేమైతే మెల్లిగా కిందకి దిగడం స్టార్ట్ చేసాము. మా ఆయన జూమ్ చేస్తున్నాడు చూసారా, మేము అటు ఆయన కిందకు కూడా వెళ్ళిపోయాము నాకు తెలిసినంతవరకు. సో మేము కిందకి వెళ్ళి ప్రశాంతంగా కింద గట్టు ఉంటాను, ఆ గట్టు మీద పిల్లలందరినీ కూర్చోబెట్టి నేను ప్రశాంతంగా కూర్చున్నా. కింద గుడి కనిపిస్తుంది చూసారా, ఆ గుడి దాకా నేను వచ్చేసాను. తర్వాత మా ఆయన అయితే మెల్లిగా కిందకు వచ్చేసాడు, ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా తర్వాత మెల్లిగా దిగారనమాట. పాపం దిగలేక ఎక్కలాక ఎక్కారు, దిగలేక దిగారు. ఫైనల్గా కిందకైతే వచ్చేసాం అనమాట. ఆర్చ్ మీద కూడా శివలింగం భలే ఉంది. టెంపుల్ మాత్రం చాలా బాగుందనమాట, పైన శివుడు కొండలాగే ఉందన్నమాట. శివలింగము స్వయంభూగా వెలిచారంట, మరి చాలా బాగుంది. దర్శనం కూడా చేసుకున్నాం అక్కడ, చాలా బాగుందన్నమాట. నెట్టుకోకుండా తోసుకోకుండా నీట్గా వెళ్ళాం, నీట్గా వచ్చేసాం. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. జెయింట్ విల్లులు, పిల్లలకి కార్లని, జారుడు బండలని అలాంటివి చాలా అయితే పెట్టారు. ఇంకా పిల్లలందరిని ఆడిపిస్తున్నారు పెద్దవాళ్ళందరూ కలిసి. అదిగోండి ఆ వెల్కమ్ అనేది చూసారా, దాని మీద ఆడుకోవడం అవన్నీ అయితే చేస్తున్నారు. ఆ టైంకి మేము ఎక్కడున్నామంటే పానీపూరి తింటున్నాం అనమాట, అది కూడా చూపిస్తాలేండి. మేము పానీపూరి తింటున్నాం, మా ఆయన ఎక్కడ మా ఆయన ఎక్కడ నేను ఎత్తుక్కుంటున్నాను, కానీ ఈ జనాల్లో అసలు మా ఆయన కూడా కనిపించలేదు అనమాట. నాకు మాత్రం పానీపూరి ఎక్కడున్నా నాకు పానీపూరి కావాలి. సో నేను ఆ పానీపూరి బండి కనిపించాలని వెళ్ళి తిన్నాను, కానీ అయితే అస్సలు టేస్ట్ లేదనమాట, పిచ్చి పిచ్చిగా ఉంది. బలివే వెళ్దాం అనుకున్నాము, కానీ బలివేకి 1.5 అవర్ జర్నీ పట్టింది, మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనేసి వెళ్ళడము బలివే అవన్నీ వెళ్లకుండా కొండపూర్వ మాకు ఎగ్జాక్ట్గా 20-30 మినిట్స్ అంతే, అవన్నీ అంతే ఉంటుంది జర్నీ. సో ఆటో మాట్లాడుకొని వెళ్ళాము, వచ్చేటప్పుడు కూడా ఈజీగానే వచ్చేసానండి, కష్టపడకుండా గుడి దగ్గర దాకా వెళ్ళాము. వచ్చాము ఆటోలో, హ్యాపీగా దర్శనం చేసుకున్నాము. పిల్లల్ని అయితే ఏం ఆడిపిలేదు, మేము కూడా ఏం ఎక్కలేదు. ఎందుకంటే ఆ కొండ ఎక్కి వచ్చేసరికి మా ప్రాణాలు అయిపోయినాయి అనమాట. అప్పటికి కాళ్ళు నొప్పులు అయితే రాలేదు, కానీ బాగా అలసట అయితే వచ్చేసింది, ఆకలి వేస్తుంది ఒక పక్క. అందుకని ఇంకేమి ఎక్కలేదు, అవి ఇవి తిన్నాక అవి ఇవి ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఆట అయినా ఎక్కామంటే కలుదిరిపోతాయి. అవన్నీ ఏం చేయలేదు అనమాట, జస్ట్ పిల్లల్ని మాత్రం బంగీ జంప్ ఎక్కిచ్చారు పేరెంట్స్ అందరూ. సో ఒక వాళ్ళు కాసేపు బంగీ జంప్లోనే ఆడుకున్నారు. ఇక టాటూసు, పచ్చబొట్లు, పిల్లలకి ఇవి ఉంటాయి కదా జారుడు బండలు, నెక్స్ట్ గుర్రాలు రౌండ్గా తిరగడం, అట్లా రకరకాలుగా ఏయో గేమ్స్ అయితే చాలా పెట్టారు. బలివేలు అయితే ఇంకా చాలా పెడతారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మనకి ఎప్పుడు తెలియదు బలివే కూడా, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది కూడా వీడియో అయితే తీస్తానమాట. ఇవన్నీ చూడాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాము. ఇప్పుడు కొండ పర్వ చూసాము, అలాగే ఇంకొక సందర్భంలో బలివే కూడా చూస్తామేమో. వెల్వడన్ టెంపుల్స్ మాత్రం తీసానండి, అవన్నీ మీకు చూపిస్తానండి ఈసారి. ఎప్పుడన్నా వెల్వడన్లో కొన్ని టెంపుల్స్కి వెళ్ళాము, ఆ టెంపుల్స్ అన్నీ చూపిస్తాను నేను. ఇక్కడ ఏదో వెరైటీగా పెట్టారండి, ఇది నేను అసలు చూడను కూడా చూడలేదు, ఇప్పుడు వీడియోలోనే చూస్తున్నాను అనమాట. ఇదేదో వెరైటీగా ఉంది.
అట్లా మేము కాసేపు చాలాసేపు ఎంజాయ్ చేసాము. పిల్లలకి కావాల్సింది ఏంటి, ఐస్ క్రీమ్స్. వాళ్ళు ఐస్ క్రీమ్స్ అవన్నీ తింటూ ఉన్నారు, నేను ఇంకొక అమ్మాయి మేమందరము పానీపూరీలు తింటున్నాం. అట్లా మేము ఆ రకంగా మేము ఏ ఒకటి తింటా అలా ఉన్నాం అన్నమాట. ఇంకా మిగతా వాళ్ళు వచ్చినట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తింటాం తిరగడం చేసాము. అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కలందరితో కలిసి వెళ్ళాను హ్యాపీగా. దర్శనం కూడా బాగా చేసుకున్నాము. మనం వెళ్ళేటప్పుడు తక్కువ మంది జనాలు ఉన్నా వచ్చేటప్పుడు ఎక్కువ అయిపోయారు జనాలు. ఏంటంటే 8:30 అప్పుడు జనాలు బీభత్సంగా ఎక్కేస్తున్నారు అన్నమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జనాలు వస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట శివరాత్రి రోజు కొండ పర్వలో. అదిగోండి ఇక్కడ మేము పానీపూరి తింటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళిపోయావు నేను ఎత్తుక్కుంటున్నాను అని చెప్పేసి లాస్ట్లో ఒక 2-3 పానీపూరి ఉన్నప్పుడు వచ్చాడనమాట. మా ఆయన టేస్ట్ అంతగా బాగాలేదు కదా, అందుకని ఇంకో ప్లేట్ తీసుకోకుండా మా ఆయనకి ఆ 2-3 మాత్రమే పెట్టానన్నమాట. మా ఆయన అంటున్నాడు మా ఆవిడని ఎత్తుక్కోకర్లేదు, ఎక్కడ పానీపూరి బండి ఉంటే అక్కడ మా ఆవిడ ఉన్నట్టే అని అంటున్నాడు. అక్కడ చాలా పానీపూరి బండ్లు ఉన్నాయిగా, మరి నా దగ్గరికి ఎక్కడికి ఎట్లా వచ్చాడు మా ఆయన? అదంతే మ్యాజిక్ అన్నమాట. సో అలా వచ్చాడు. ఇంకా మా ఆయనకి కూడా పెట్టించి మా ఆయన కూడా తినేసిన తర్వాత అందరం కలిసి టిఫిన్ తినడానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ టిఫిన్ హోటల్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళేసి ఎవరికి నచ్చినాయి వాళ్ళు బోండాలు, ఇడ్లీలు, గారెలు, పూరీలు ఇలా రకరకాలుగా అన్నీ ఉంటేనే అవన్నీ కూడా తినేసి ఇంకా వచ్చేటప్పుడు ఆటో మాట్లాడుకోలేదన్నమాట. అక్కడ కూడా ఆటోలు లేవని చెప్పి ఆ 2 కిలోమీటర్స్ రోడ్డు మీద దాకా నడిచి వచ్చాము. ఇంకా అక్కడ నుంచి ఆటోలో అయితే ఇంటికి వచ్చేసాం. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చివరి వరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు షేర్ చేయాలి అనిపిస్తే షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.